ఫోరం నిర్వహిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారికి ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా ఏఐసీసీ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధు యాష్కి గారు, శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి గారు, సర్వోత్తమ్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కృష్ణప్రసాద్ గారు, కృష్ణసాగర్ గారు, ప్రదీప్ గారు. ఈ సమావేశంలో ఉన్నటువంటి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎన్ఆర్ఐ తెలంగాణ మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నాకు ఇవాళ అనుకోకుండా నిన్న ఈవినింగ్ ఏదో ఫ్లైట్ ఇక్కడికి వచ్చాను, వచ్చేసేపు ఒక రెసిస్టెన్స్ తో వచ్చాను, కానీ బహుశా రాకుండా ఉంటుంటే ఐ వుడ్ హావ్ మిస్డ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ యు ఆల్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ గల్లీలలో జై తెలంగాణ అనటం ఎంతైతే ఉద్యమాన్ని ప్రభావితం చేసిందో, వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు, ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఆయా ప్రాంతాలలో ఉంటూ మీకున్నటువంటి ఒక విలువైన సమయాన్ని తెలంగాణ ఉద్యమం కోసం, భావజాల వ్యాప్తి కోసం మీరు చేసిన ఒక పని ఉంటుంది, అది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి తెలంగాణ మూమెంట్ మీద పనిచేసింది. కాబట్టి తెలంగాణ సాధించుకున్నామంటే దాంట్లో ఎన్ఆర్ఐల పాత్ర కూడా చాలా క్రిటికల్ రోల్ ఉండే. కాబట్టి అటువంటి మీరు ఇవాళ తెలంగాణ డెవలప్మెంట్ గురించి తెలంగాణ ఏర్పడిన 4 సంవత్సరాల తర్వాత చర్చ చేసుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇక్కడ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని చెప్పని స్టార్ట్ పెట్టినప్పుడు చేసినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పిన ఒక 3 ప్రధానమైనటువంటి ఎజెండా తోటి తెలంగాణ ఉద్యమానికి భావజల వ్యాప్తి కోసం శ్రీకారం చుట్టింది. దాంట్లో మొదటైన నీటి అంశాన్ని వినేది గారు ప్రస్తావించింది. సరే, ఇక్కడ టైం తక్కువగా ఉన్నట్టుంది, స్ట్రైట్ పాయింట్ ఒకటే, ప్రియారిటీ అంటాం, పిండి కొద్ది రొట్టె చేసుకుంటాం అంటాం. మనకి ఎన్ని పైసలు ఉన్నాయి, మన అవసరాలు ఎన్ని ఉన్నాయి, ఆ పైసలు మన అవసరాలకు అనుగుణంగా ఎట్లా వాడుకుంటాం అనేటువంటి ఒక ప్లానింగ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందా, ఆధారం చూపెట్టండి అని పెద్దలు కొమ్మినేని గారు అన్నారు. ఇది జగవరిన సత్యం, అభివృద్ధి జరుగుతుందా జరగలేదా, మీరు తెలంగాణలో ఉన్న గల్లీలో ఎదిగే చిన్న పిల్లగాని లాంగ్ గ్రూప్ పిల్లగాని అయితే కూడా చెప్తారు అభివృద్ధి జరుగుతుందా, ఒకటే ఒక నిదర్శనం చెప్తున్నాను, కాదు మాట కాదు. 16 లక్షల ఎకరాలకు అంబేద్కర్ సుజల స్రవంతి పేరు మీద 35,000 కోట్ల రూపాయలతో 16 లక్షల ఎకరాలకు సాగుని నిర్మించేటువంటి ఒక ప్రాజెక్టు ప్రాణహిత చేయబడ్డ అంబేద్కర్ సుజల స్రవంతిని కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఆ రోజు ప్రాజెక్టు రూపకల్పన, దాదాపు 20% నిధులు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు 16 లక్షల ఎకరాలకు 35,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ హస్ బీన్ కన్సీవ్డ్ అండ్ స్టార్టెడ్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్. 20% రెవెన్యూస్ హావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్, 20% వర్క్ హాస్ బీన్ కంప్లీటెడ్. రెడ్ వచ్చినాక ఆట మొదలయ్యని చెప్పి మన దగ్గర సామెత ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు అధికారంలోకి రాగానే మొదట్లోనే ప్రాజెక్ట్ నేను సెల్ చేయాలా, ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి కవిత గారు ముఖ్యమంత్రి గారు లేఖల మీద లేఖలు రాసి ఉమాకాంతి గారికి ప్రాణహిత చేయబడిన ప్రాజెక్ట్ ఇమీడియట్ గా కంప్లీట్ చేయాలా, పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి ఏమో పోలవరం నేషనల్ స్టేటస్ ఇస్తున్నారు, తెలంగాణ ప్రాజెక్ట్ ఎందుకు లేదు, ఈ ప్రాణహిత చేయబడిన ప్రాజెక్టు మీరు నేషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పని అడిగిందా, అడగలేదా మంత్రిగా సమాధానం చెప్పాలా. అధికారికంగా ముఖ్యమంత్రి గారి హోదాలో లేఖలు రాసిండ్రు, కాంగ్రెస్ ప్రతిపాదించిన ప్రారంభించిన ప్రాణహిత చేయబడిన ప్రాజెక్టు నేషనల్ స్టేటస్ ఇవ్వాలా, కేంద్ర నిధులు ఇవ్వాలని చెప్పని అడిగింది. కొత్త రోగం మొదలైంది, ఎందుకు అంటే కొత్త కాంట్రాక్ట్ అయితే కొత్త కాంట్రాక్టర్ వస్తారు, కొత్త కాంట్రాక్టర్ వస్తే కొత్త కమిషన్ వస్తారు. కాబట్టి ఏం చేసిండ్రు, ఆ ప్రాజెక్ట్ మొత్తం రూపురేఖలన్నీ పక్కన పెట్టేసి 152 మీటర్ల ఎత్తు మీద 9 హెక్టర్ల ఎకర ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడితే మనం స్నానం చేయాలంటే ఏం చేస్తాం, ఎత్తు మీద నిలువ వస్తుంది కిందికి వస్తాయి, మరి కాలం మీద నిలువ వస్తుంది ఎత్తు ఎక్కదు కదా. ఇవన్నీ ప్రాజెక్ట్ ఏం చేయాలంటే 152 మీటర్ల ఎత్తు మీద ప్రాజెక్టు కట్టాలని చెప్పని తలపిస్తే 152 మీటర్ల నుంచి 148 మీటర్ల కిందికి ఎల్లపల్లికి వస్తుంది, ఎల్లపల్లి నుంచి కింద అంతా కూడా చేవేళ్ల వరకు కూడా ఒక గ్రావిటీ ఫ్లోలో నీళ్ళన్నీ వెళ్ళిపోవాలని చెప్పని ప్రాజెక్ట్ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే ప్రపంచంలో ఎక్కడా లేని ఒక వింతైనటువంటి రేట్లో
150 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాజెక్టు కాస్త కింది పట్టుకొచ్చి 100 మీటర్ల ఎత్తున వేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టి ఆ 100 మీటర్ల దగ్గర నుంచి మళ్ళీ ఒక 124 మీటర్లకు సుందిల్లా అని చెప్పని, ఆనంది 134 మీటర్ల ఎత్తున అన్నారం అని చెప్పని, మళ్ళీ ఆనంది 145 మీటర్ల ఎత్తున ఎల్లంపల్లి అని చెప్పని కట్టి ఆఖరికి మల్లన్న సాగర్ దగ్గర 530 మీటర్ల ఎత్తుకు నిర్మించబోయి మరి కొండంతరాల నుంచి పరికరాన్ని పాటాను సామర్థ్యం తెలంగాణ. మరి ఇంత రాగా తీసినావు కదా, 100 మీటర్ల పట్టుకొచ్చి కింది పట్టుకొచ్చి మన పైకి ఎక్కిస్తున్నావు కదా, ఎన్ని లక్షల ఎకరాల నీళ్ళు ఇస్తా ఉన్నావు నువ్వు నీ ప్రతిపాదనలో? 18 లక్షల ఎకరాలు అంటున్నావు. మరి దాన్ని దయచేసి 18 లక్షల ఎకరాలకు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు? 150,000 కోట్ల రూపాయలు దాదాపు ఒక ప్రాజెక్ట్ మీద ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ అదనంగా చెప్తున్నాడే మీకు ఇవాళ రోజు ఎంత ఖర్చు పెట్టింది చెప్పరు మీరు? ఇవాళ ఎంత ఖర్చు పెట్టినారు చెప్పండి. టోటల్ ప్రాజెక్ట్ ఖర్చు 80,000 కోట్ల ఎక్కువ. ఎక్కడ బీపీఆర్ ఎక్కడ చెప్పండి చెప్పండి. బీపీఆర్ మీకు ఇవాళ డెమోక్రసీ నీ ఇంట్లో నీ ఇంటి ప్లాన్ కట్టుకుంటే కూడా ఇంటి భార్య కట్టుకుంటే ఇంటి ప్లాన్ కట్టాలని చెప్పు పలవాటి ఎలవడతా అన్న కూడా కట్టి ఇంట్లో డెమోక్రసీ అదనం ఎంత నీకు 2 లక్షలు ఇవాళ 100,000 కోట్ల రూపాయల వ్యయాన్ని పెంచి నువ్వు పెంచింది ఎందుకు అంటే 200,000 ఎకరాలకు మాత్రమే పెరిగింది ఎంత చెప్పండి? 35,000 కోట్ల రూపాయల నుండి మీరు దగ్గర దగ్గర 80-90 లక్షల కోట్ల రూపాయల వరకు దాన్ని తీసుకెళ్ళి 100,000 కోట్ల రూపాయల వరకు తీసుకుపోతుందంటే మీరు నిర్బంధంగా దాంట్లో కమిషన్ల కోసం మాత్రమే కాంట్రాక్టులు కొత్త కాంట్రాక్టులు కొంత అర్థమైతుంది. ఒక మాట ఇంటి దొంగలు ఈశ్వరం కూడా కట్టలేదంటారు. ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడానికి సందర్భం కాదు. ఎందుకంటే మనం అందరం కలిసి తెలంగాణ ప్రజలకు పక్షులు బాగా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆరోపణలు చేసుకోవచ్చు. చర్చ వచ్చింది కాబట్టి అక్కడి నుంచి మొదలైన చర్చ కాబట్టి మాట్లాడుకోవచ్చు. ఇంకొక సింపుల్ లాజిక్ తెలియదు మిషన్ భాగ్యత. ఇంతకుముందు అన్నట్టు తాగునీళ్ళ కోసం మేము ప్రాజెక్టులు కొట్లాడలేమని సాగునీళ్ళ కోసం కొట్లాడండి ఇంత తాగునీళ్ళు పట్టుకొచ్చినారు. తెలంగాణలో ఉన్న పల్లెలు ఎంతండి? 10,000 పల్లెలు కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలు 12,000. అండ్ యావరేజ్ లెట్సే వీఆర్ ఓన్లీ 10,000 విలేజెస్. అవుట్ ఆఫ్ దోస్ 10,000 విలేజెస్ ఇవాళ 1 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు 45,000 కోట్ల రూపాయలు. అంటే 4,500 కోట్ల రూపాయలు ఒక్కో విలేజ్ కు నేను నీళ్ళు ఇస్తాను అని చెప్పాను. ఇవాళ తెలంగాణ పరిస్థితి మీరు మీ పల్లెలకు మీరు మాట్లాడుకున్నారు ఏం నీళ్లు తాగుతున్నాయని అంటే 6 ప్లాంట్ల నీళ్లు తాగుతున్నాం అంటే 6 ప్లాంట్ వాటర్. ఇవాళ ఆ ఊళ్ళో అక్కడనే కొత్తగా 6 ప్లాంట్ వేసి కనుక మీరు ప్రభుత్వమే 6 ప్లాంట్ వేసి కనుక ఆ ఊరికంతా మేము ఫ్రీ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే కూడా 10,000 పల్లెలు వింటూ 10 లక్షల రూపాయలు వేసుకుంటే ఒక పెద్ద 6 ప్లాంట్ దానికి డిస్ట్రిబ్యూట్ వాటర్ ఎమర్జెన్సీ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద విలేజ్ అనుకుంటే కూడా 2 లక్షలు అయిపోతుంది. 10 లక్షలు ఎగ్జాగరేట్ చెప్తున్నాను. 1,000 కోట్లలో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వమే ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే విధంగా 6 ప్లాంట్లు పెట్టి నీళ్ళు అందించవచ్చు. 1,000 కోట్లలో 10,000 పల్లెలకు నీళ్లు అందించేటువంటి అద్భుతమైన అవకాశం పక్కన పడేసి ఇవాళ మీరు మిషన్ బాగ్యత పేరు మీద మెగా కృష్ణానికి అల్లుడైనట్టు తెలంగాణకు అల్లుడైనట్టు మొత్తం కాంట్రాక్ట్ అంతా కట్టబడి 45,000 కోట్ల రూపాయలు మీరు దండుకుంటా ఉన్నారే 30% కమిషన్ బయట అనుకుంటున్నారు. సాక్ష్యాలు ఉండవు సార్ ఎటువంటి వాటికి సాక్ష్యాలు ఉండవు. ఇట్లా ఇది అవినీతి సంబంధించి చెప్పేసింది కాబట్టి వాస్తవం ఏంటంటే ఇవాళ మున్సిపల్ ఇవాళ ఈర కాసినంత రక్తల పాలైనటువంటి పరిస్థితి పక్క రాష్ట్రం వాళ్ళకి ఇందుకే నా న్యాయం తెలంగాణ తెచ్చుకుంది అని చెప్పి అపహాస్యం చేసేటువంటి స్థితికి ఇవాళ దిగదాడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాను. అవినీతి నేను దాని గురించి ఎలాబరేట్ చేయదలుచుకోలేదు. అణచివేత నేరేళ్లలో ఇసుక మాఫియాకు అడ్డంగా ఉన్నటువంటి ఒక దళిత గిరిజనుల మీద బీసీ బిడ్డల మీద పేడి వేసి దొంగలని చెప్పని కొట్టే పరిస్థితి. ఖమ్మంలో మనకు మద్దతు ఇవ్వండి అని చెప్పాలన్న పాపానికి రైతులు రౌడీగా చిత్రీకరించి దేశ ద్రోహం కేసులు పెట్టుకున్న పరిస్థితి. ఆఖరికి అణచివేతకు దుర్మార్గం ఉందంటే ఆఖరికి మంత్రులను కూడా రబ్బర్ శాంపుల్ గా మార్చేసి 4 కోట్ల మంది యొక్క పోరాట ఫలితం ఒక 4 మాత్రమే అనుభవించేటువంటి రీతి వాళ్ళ ప్రగతి ఆర్టీఐ చట్టం ఇంతకుముందు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు సోదరుడు ఆర్టీఐ చట్టం దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఫర్ కాన్స్టిట్యూషన్ అండ్ ది స్టాచ్యూటరీ ప్రొవిజన్స్ ఆఫ్ ది స్టేట్. 30,000 జీవోలు కెన్ ఇమాజిన్ ప్రజాస్వామ్య బద్ధంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 30,000 జీవోలు కాన్ఫిడెన్షియల్ ఒక వ్యక్తి తన ప్రచారం కోసం 1,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ఎండేస్తుంటే ఎవరికి పాపం లేదు. కేరళలో అస్సాంలో మిజోరాంలో త్రిపురలో టీవీ ఛానల్లో పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇట్లా
అవినీతి, అణచివేత, అబద్ధం, ఈ రకమైన రైతుల పరిపాలన కొనసాగుతా ఉంది. చివరిగా రెండు మూడు విషయాలు, చాలా మంది పేదలు 60% లిటరసీ ఉన్నటువంటి రాష్ట్రం నాకు, యువర్ లక్కీ దట్ యు ఆర్ హియర్ ఎడ్యుకేటెడ్ హియర్. ఇంకా 40% మందికి విద్య లేదు. కేజీ టు పీజీ విద్య అందిస్తా అని చెప్పారంటే ఓట్లు వేసినాం, ఎక్కడ పోయింది పథకం? స్కూల్ మూసేస్తా, రెండు బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అన్నారు. 22 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అని చెప్పిండ్రు, 5,000 ఇల్లు కూడా అట్లా. 3 ఎకరాల దళితులకు భూమి ఇస్తా అని చెప్పిండ్రు, కనీసం 10,000 మందికి కూడా భూమి పంచడం పరిస్థితి, లక్షల మంది ఎదురు చూస్తా ఉన్నారు. ఇట్లా ఒక అసమర్థతతో కొనసాగుతున్న ప్రభుత్వం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, 32 సార్లు ఒక ప్రభుత్వాన్ని మొట్టికాయ భారతదేశంలో హైకోర్టు ఎప్పుడు పట్టల, ఒకటే ప్రభుత్వాన్ని పట్టింది చంద్రశేఖర రావు గారు. మేము అప్పీల్ చేసేది ఏంటంటే, ఇవాళ ఏదో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ ఎలక్షన్స్ తయారవుతా ఉన్నారు, మీరు ప్రజలకు ఏం వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండ్రు, ప్రజలు 1500 మంది బిడ్డల యొక్క రక్త తర్పణాల మీద మనం కూర్చుంటాం, ఇవాళ మీరైనా నేనైనా అందరం కూడా, వాళ్ళ త్యాగాలకు ఫలితం లభించాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం పరిపాలించవలసిన అవసరం ఉంది. చివరికి ఒక మాట చెప్తా ఉన్నారు, భారతీయ జనతా చెప్తాం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్నారు. హాట్మే హత్యారం ఉంటే పాసే కేంద్ర ప్రభుత్వం దండం ఆయన దగ్గర ఉంది. ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం, TV9 ఆంధ్రజ్యోతిని నేను 6 కిలోమీటర్ల రోజున నేను పాతి పెట్టాను చెప్పానన్నప్పుడు, వాక్ స్వాతంత్రాన్ని పత్రికా స్వాతంత్రాన్ని హరించివేస్తా అన్నప్పుడు నోరిపరు కేంద్ర మంత్రి వచ్చేసి సరిదే బీజేపీ సర్దిద్దుకోవాలా, లక్ష్మణ్ గారు ఏమో ప్రజాయాత్ర చేసి ఓ కేసీఆర్ గారు తింటా ఉంటారు, వాళ్ళ మంత్రులు ఏమో మన హైదరాబాద్ వచ్చేసేమో కేసీఆర్ గారు బావా కేటీఆర్ బావా అని వాస్తవం ఏంటంటే, ఒకవేళ కేంద్రంలో అధికారం కోల్పోయి 40 మంది ఎంపీలే ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి 22 మంది ఎమ్మెల్యేలను ఇష్టారాజ్యంగా సత్తలు ఒడ్లను ఉన్నట్టు టీఆర్ఎస్ పార్టీ కొంటున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ గవర్నర్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, బికాస్ గవర్నర్ డస్ నాట్ రిపోర్ట్ ఎనీ అపోజిషన్, ఈ డైరెక్ట్లీ రిపోర్ట్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే నీకు సంబంధించి కంట్రోల్ గవర్నమెంట్ చేయలేదు, వాళ్ళ చేతిలో అధికారం ఉంటే కనీసం గవర్నర్ నియంత్రించలేకపోయింది. ఇవాళ ఢిల్లీలో హైదరాబాద్ ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా నారా ఉంటుంది, ఢిల్లీలో కొందరు మోడీ గారు కేసీఆర్ గారు ఒకటి ఇది రాజకీయం నడుస్తా ఉంది, రేపు రానున్న ఎన్నికలు కూడా ఇట్లే చేయబోతున్నారు. కాబట్టి కాబట్టి కాంగ్రెస్ మీద దాడి చేసే ముందు మీ బాధ్యతలు కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని కోరుతాం. రైట్, ఓకే.